గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు సాయంత్రం 6 గంటలకి డాక్టర్ ప్రత్యూష్ గారు లంగ్స్ గురించి క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాబోతున్నారనమాట. సో ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, లంగ్స్ మన బాడీలో ఆర్గాన్స్లో ఎంత ఇంపార్టెంట్, దాని వర్క్ ఏంటి, హెల్దీగా ఉండాలి అంటే మన బ్రీతింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మొత్తం కూడా అనమాట. సో మీరు బ్రీఫ్గా తెలుసుకోవాలి అనుకుంటున్నారు, మీరు మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని, మీ సరౌండింగ్స్ అందరినీ కూడా లంగ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీగా చూసుకోవాలి అనుకుంటున్నారు, జూమ్ ఐడి అడగండి, మిస్ అవ్వకుండా కనెక్ట్ అవ్వండి. ఓకే, సో ఆక్సిజన్ అనేది ఇలా వచ్చి బ్రాంకస్ ద్వారా వచ్చి ఒక ఆల్వియోలై అంటే చివరికి సాక్స్ ఉంటాయి అనమాట. దీని నుంచి బ్లడ్ వెసల్స్ లో, బ్లడ్ వెళ్ళే ప్లేస్ లో ఆక్సిజన్ ఏమో బ్లడ్ లోకి వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇటువైపు ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఇది మనకు మెయిన్ స్ట్రక్చర్ అనమాట లంగ్స్ ది. సో లంగ్స్ వచ్చేసి ఫస్ట్ మనం ఆస్తమా తీసుకుంటాము. చాలా మంది ఇప్పుడు ఎక్కువగా సఫర్ అవుతున్న ప్రాబ్లం ఆస్తమా, ఎందుకంటే లైక్ పొల్యూషన్ పెరుగుతుంది, లైక్ ఇంట్లో లైక్ డాగ్స్ కానీ పాలెన్ గ్రెయిన్స్ అంటే పుప్పొడి రేణువులు అంటారు వాటి వల్ల కానీ, కాక్రోచెస్ వల్ల కానీ, ఏదైనా సరే ఒక డస్ట్ ఎలర్జీ ఉన్నప్పుడు అది మన లంగ్స్ లోకి వెళ్తుంది. ఈ లంగ్స్ లోకి వెళ్ళినప్పుడు జస్ట్ ఇలా బ్రాంకస్ అని చెప్పాను కదా, ఈ బ్రాంకస్ అనే సైజు ఇంత ఉన్నప్పుడు ఇటువైపుగా తీసుకుంటే ఈ పాలెన్ గ్రెయిన్స్ వెళ్తాయి అన్నమాట లోపలికి. ఆర్ ఏదైనా ఎలర్జీ అనే డస్ట్ వెళ్ళినప్పుడు ఈ బ్రాంకస్ అనే సైజు ఇంత ఉండాల్సింది చాలా చిన్నగా అయిపోతుంది. చాలా చిన్న సైజ్ అవటం వల్ల ఎయిర్ ఎంట్రీ తగ్గుతుంది, అంటే గాలి వెళ్ళడం లోపల తగ్గుతుంది. దీనివల్ల మనం పొగ్గొట్టమవుతాం కదా చిన్నది అయిపోతే, ఆ సౌండ్ వీజింగ్ సౌండ్ అంటారు, అంటే పిల్లికూతలు వస్తూ ఉంటాయి. సో ఈ కండిషన్ని ఆస్తమా అంటాము. ఇది ఏదైనా కావచ్చు, ఏదైనా ఎలర్జీ వచ్చినప్పుడు ఇలాంటిది అవుతుంటుంది. దీనికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకోండి రెగ్యులర్గా, ఇది మళ్ళీ మనం సగం ట్రీట్మెంట్ తీసుకుంటాము, సగం ఇలా అవుతుంది, మళ్ళీ ఇంకొంచెం రోజులు ఆగిపోతాం, మళ్ళీ ఆస్తమా వస్తుంది. ఇలా చేయటం వల్ల ఒక జిమ్ లాగా అనమాట, కాసేపు డైలేట్ అవుతుంది, కాసేపు కన్స్ట్రిక్ట్ అవుతుంది, అంటే పెద్దగా అవుతుంది చిన్నగా అవుతుంది. దీనివల్ల ఇక్కడ ఒక మజిల్ ఫామ్ అవుతుంది, ఒక జిమ్ చేసినట్లు మస్కులర్ డెవలప్ అవుతుంది. దీనివల్ల మనం ఏ మెడిసిన్ ఇచ్చినా పనిచేయదు, అంటే ఫిక్స్డ్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అంటాము. సో స్టార్టింగ్లోనే మనం ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకోవాలి. తగ్గిపోయింది కదా ఏ ముందులే అని సగం వాడి సగం ఆపుతూ ఉంటారు, అంటే కన్స్ట్రిక్షన్ ఓపెన్ ఓపెన్ కన్స్ట్రిక్షన్ అవడం వల్ల ఒక జిమ్ లాగా ఒక మజిల్ అవుతుంది. దీనివల్ల ఒక చిన్న లేయర్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది, ఇక్కడ నుంచి నర్వ్ ఎండింగ్స్ ఉండే అనమాట, ఎక్స్పోజ్ అయ్యి ఎపిథీలియల్ టిష్యూ డ్యామేజ్ అయిపోతుంది, నర్వ్స్ డైరెక్ట్ గా బయటకు ఎక్స్పోజ్ అవుతాయి. సో ఏ చిన్న పోలింగ్ గ్రెయిన్ వచ్చినా డైరెక్ట్ గా నర్వ్స్ తగులుతూ ఉంటుంది. దీనివల్ల ఆస్తమా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏదైనా ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ మనం చెప్పాల్సింది ప్రివెన్షన్ అండి. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైనా సరే, ఏ జబ్బు తీసుకున్నా సరే ప్రివెన్షన్. ఇప్పుడు కోవిడ్ అనే తీసుకున్నాము, ఎస్ఎంఎస్ అని చెప్పాము, శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్, ఏదైనా ప్రివెన్షన్ ఉంటే చాలా మంది కోవిడ్ రాలేదు, ఇంట్లో ఉన్నారు, శానిటైజర్ వాడారు, మాస్క్ వాడారు. ఏదైనా సరే ఆస్తమా కూడా అంతే, ప్రివెన్షనే ట్రీట్మెంట్. మనకి ఏదైతే ఎలర్జీ ఉందో, అంటే ఆస్తమా వచ్చే మనకి ఇంట్లో డస్ట్ కానీ కుక్క పిల్లలు కానీ, కొంతమందికి ఒక్కొక్కటి పడదు, వాటికి మనం దూరంగా ఉండాలి, అదే ట్రీట్మెంట్. అది తగులుతా ఉంటే అంత ట్రీట్మెంట్ ఇచ్చినా అంత టెంపరీ అవుతుంది కానీ పర్మనెంట్ ట్రీట్మెంట్ అయితే కాదు. సో ప్రివెన్షనే ట్రీట్మెంట్. రెండోది ఎక్కువగా చూసుకుంటే సిఓపిడి. సిఓపిడి అంటే మనకి ఇప్పుడు బ్రాంకస్ ఉంది కదా, నెక్స్ట్ బ్రాంకస్ తర్వాత ఆల్వియోలార్ సాక్ అని చెప్పాను, ఇది స్మోకింగ్ వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ బాగా సాగిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మన కింద బ్లడ్ వెల్స్ ఉన్నాం కదా, ఈ ఆక్సిజన్ సప్లై అనేది ఇంపేర్ అవుతుంది. సో దీనివల్ల సిఓపిడి అంటారు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్. ఇదంతా డ్యామేజ్ అయిపోవటం వల్ల మనకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, ఇది పర్మనెంట్ డిసీజ్. కొంచెం బ్రాంకస్ ఎఫెక్ట్ అవుతుంది, ఆల్వియోలార్ సాక్స్ ఎఫెక్ట్ అవుతాయి, దీనివల్ల ప్రాబ్లం. ఇది ఎక్కువ స్మోకర్స్లో చూస్తాము. అదే లేడీస్లో అయితే కట్టెల పొయ్యి వాడుతుంటారు, బయోమాస్ ఫ్యూయల్ ఎక్స్పోజర్ అంటారు, కట్టెల పొయ్యి వాడిన వల్ల కూడా స్మోక్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల కూడా సిఓపిడి డిసీజ్. అండ్ ఇంట్లో మనం చాలా మంది సిఓపిడి వచ్చేది మస్కిటో కాయిల్స్, ఊరికి ఎక్కువ మస్కిటో కాయిల్స్ వాడుతూ ఉంటారు, ఆ స్మోక్ వల్ల కూడా వస్తూ ఉంటుంది అనమాట సిఓపిడి. తర్వాత టీబీ. టీబీ అనేది ఒక స్పెషల్ ఎంటిటీ అండి, ఇండియాలో మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి టీబీ అనమాట, ఇండియా క్యాపిటల్గా కూడా తీసుకుంటాము. మన ఇండియాలో మెయిన్గా టీబీ స్ప్రెడ్ వచ్చేసి మన జనాల వల్లే. ఒక టీబీ ఉన్న పేషెంట్ మాస్క్ పెట్టుకోమంటే పెట్టుకోరు, బస్సులో ట్రావెల్ చేస్తుంటారు, అందరి మీద దగ్గుతూ ఉంటారు, సో ఊరికే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో టీబీ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో టీబీ అనేది ఏంటంటే లంగ్స్ అనే కాదండి, అన్ని పార్ట్స్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, ఎక్సెప్ట్ హెయిర్ అండ్ నెయిల్స్, అంటే జుట్టు గోర్లు తప్ప టీబీ అనేది ఎక్కడైనా రావచ్చు, ఏ పార్ట్ అయినా రావచ్చు. ఒక దాని టీబీ అంటే లంగ్ పీటీబీ అంటేనేమో లంగ్స్కి వచ్చే టీబీ అంటారు, పల్మరీ టీబీ. తర్వాత లంగ్స్ దాటి బయట వస్తే ఎక్స్ట్రా పల్మరీ టీబీ అంటారు, ఈపీటీబీ అంటారు. ఈ సిమ్టమ్స్ వస్తే మనకి లైక్ జ్వరము, దగ్గు, ఆయాసం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఏ సిమ్టమ్స్ అయినా ముందు లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే మాత్రం ఫస్ట్ చూడాల్సింది దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, ఛాతి పట్టేయటం ఇలాంటివన్నీ చూస్తారు. ఇలాంటి కండిషన్స్ టీబీ కాకుండా సెపరేట్గా గ్యాస్ట్రైటిస్ కానీ, పోస్ట్ నాసల్ రిప్ అంటారు జలుబు వల్ల కానీ,
ఇలాంటి వాటిలో కూడా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కోవిడ్. ఇది ఎలాగో మనకి అయిపోయింది, సో ఇప్పుడు దీంతో అంత ప్రాబ్లం లేదు, బట్ స్టిల్ ఒక బ్రీఫ్ చెప్తాను. నెక్స్ట్ ఆల్వియోలస్ యాక్ట్ తర్వాత బ్లడ్ వెజల్స్ ఉన్నాయి కదండి, ఈ బ్లడ్ వెజల్స్ బ్లడ్ క్లాటింగ్స్ అయిపోతాయి. బ్లడ్ క్లాట్ అవటం వల్ల బ్లడ్ ఆక్సిజన్ ఇటు వచ్చినా సరే ఇందులోకి వెళ్ళడానికి లేదు. సో బ్లడ్ క్లాటింగ్ వల్ల వచ్చే డిసీజ్ కోవిడ్ అనమాట. దీనివల్ల బ్లడ్ థిన్నర్స్ అని అన్ని ఇస్తుంటారు. దీనివల్ల బ్లడ్ క్లాట్ అవడం వల్ల స్ట్రోక్స్ రావడం కానీ పారాలసిస్ రావడం కానీ ఇవన్నీ కోవిడ్లో ఎక్కువ చూస్తుంటాము. సో ఏదైనా సరే మనం జాగ్రత్తగా, ప్రివెన్షన్ అంటే ఏదన్నా సరే మనం అన్నిటికీ దూరంగా ఉండాలి. సో అన్నిటికంటే ఫస్ట్ మనం చేయాల్సింది హెల్తీ లైఫ్ స్టైల్. సో ఫస్ట్ మనం ఏదైనా చేయాల్సింది హెల్తీ లైఫ్ స్టైల్ అంటారు. లైక్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్, ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు, టైంకి వర్క్ చేసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ లెగడము, బ్రేక్ఫాస్ట్ చేయడం, ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేయడము, మార్నింగ్ లేగానే జిమ్కి వెళ్ళడము, లైక్ మంచి న్యూట్రిషన్ ఫుడ్, అన్ని హెల్దీగా ఉండాలి. హెల్దీ లైఫ్ స్టైల్ లైక్ మీ హెర్బల్ లైఫ్ కానీ ఏదైనా సరే ఒక మంచి న్యూట్రిషన్ సప్లై అడిషనల్గా తీసుకుంటూ ఉండము, లైక్ సన్కి ఎక్స్పోజర్ అవ్వటము. ఎక్కువ ఆఫీస్లో కూర్చొని ఉంటాము బట్ సన్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, దానికి వైటమిన్ డి తక్కువ ఉంటుంది. మెయిన్ కాజెస్ వైటమిన్ డి డెఫిషియన్సీ, ఆస్మా కానీ ఏదన్నా ఎలర్జెన్ ట్రిగర్ అవ్వాలన్నా వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే తొందరగా వస్తుంది మనకు ఆస్మా ఈ కండిషన్స్ అన్ని. సో వైటమిన్ డి డెఫిషియన్సీ చూసుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్, గుడ్ ఎక్సర్సైజ్ ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి. తర్వాత వచ్చేసి మంచి ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటాం, న్యూట్రిషనల్ ఫుడ్. బ్యాలెన్స్డ్ డైట్ కూడా చాలా మంది డైటింగ్లో కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తారు, కానీ మినిమం మనం 40% కార్బోహైడ్రేట్స్ ఉండేటట్లు చూసుకోవాలి. సో మనకి గ్లూకోజ్ సప్లై అంతా కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. సో మినిమం 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 30% రిమైనింగ్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్ ఉంటే సరిపోతుంది. 30% 30%. అండ్ తర్వాత లైక్ ఫైబర్ ఫుడ్ కానీ వైటమిన్స్ కానీ అన్ని తీసుకుంటా ఉండాలి, మినరల్ సప్లిమెంట్స్, ఫ్రూట్స్ కానీ అన్ని తీసుకుంటా ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే మనకి లంగ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రాణాయామం కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, డీప్ ఇన్హేల్ డీప్ ఎక్సేల్, బ్రెత్ హోల్డింగ్, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉండాలి. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మనకి అన్ని బెటర్గా ఉంటుంటాయి. ఎస్ గైస్, మనకి ప్రత్యూష్ గారు ఏదైతే చెప్పారో ఈ సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని అందరూ కూడా ఫాలో అవ్వండి.